వన్ వీక్ పైన అయింది ఫ్రెండ్స్, బయటికి ఎడసలేదు. ఎందుకంటే దానికి కొంచెం ఏదో చూసి అదురుకొని తలకాయ ఇది అని చేసుకొయింది. అందువల్ల దానికి పెయిన్ఫుల్గా ఉంటుందని ఇంట్లోనే పెట్టింటి, బయటికంటే తీసుకురాలేదు. ఈరోజు తీసుకొచ్చి బయటికి వదులుతున్నాను. అందుకే కొంచెం ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. చూడండి, తల ఎలా కొట్టుకొని వచ్చింది చూడొచ్చు, తల అనేది ఎలా ఉన్నది. అందువల్ల బయటికి ఎడసలేదు. ఏదో చూసి అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇది. మా ఇంట్లో లక్కీ డాగ్ అని ఒకటి ఉంది, దాన్ని చూసి బెదిరిందో లేదో తెలియదు. మేము 3 రోజులు ఊరికి వెళ్ళాము. వచ్చిన తర్వాత చూస్తే ఇలా ఉన్నది. ఇంట్లో వాళ్ళని అడిగితే తెలియదు మాకు, ఎందుకో తెలియదు అని అన్నారు. అందుకే మీరు కూడా ఇష్టమైన కంజులు చాకి ఉంటే కానీ ఇంట్లో వదిలి వెళ్ళకండి ఫ్రెండ్స్, ఎందుకంటే జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే పర్లే, లేకుంటే ఇలా జరుగుతుంటాయి అనర్థాలు. అందువల్ల చూడండి, దీని పిల్ల ఇది దీన్ని కాదు వేరేది పట్టుకొచ్చిందని చెప్పింటి కదా వీడియోలో, దీన్ని కూడా బయటికి వదులుదాం, చూద్దాం. అది మనసులకి అలవాటు లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి కొంచెం తెలివి వచ్చిన తర్వాత నేను పట్టుకొని వచ్చినది సింగల్గా ఉందని. అందువల్ల అంతటి ఇదవుతుంది చూడండి ఫ్రెండ్స్, చూడచ్చు. మళ్ళీ దానికి ఒకటే అలవాటు ఫ్రెండ్స్, మనసులో వస్తేనే అదురుతుంది, ఇంకా పోతుంది లోపలికి. అందుకే ఇట్లా తలకాయకి వేటు పడితే పసుపు పెట్టండి ఫ్రెండ్స్, పసుపు పెడితేనే జల్దీ ఇదే తెరుక్కువరుగా. అందువల్ల పసుపు పెడితే జల్దీ రికవర్ అవుతుంది. పసుపు ఒక్కసారి పెట్టేస్తే చాలు, క్లియర్ అవుతుంది. ఏం అదురుకునేది అవసరం ఏం లేదు చూడండి ఫ్రెండ్స్. 10 రోజుల తర్వాత ఇడిచినా కూడా ఎక్కువ ఇది కావట్లేదు, ఫుల్ సాగింది అయితే ఇలా ఉంటుంది. మీకు అది అలవాటు ఉండాలి ఫ్రెండ్స్. అంటే చిన్నగా ఉండే పిల్లలప్పుడు తాగితే అలవాటు ఉంటుంది. అందువల్ల డైలీ ఒకసారైనా ఎల్లడిసాలి ఫ్రెండ్స్, ఎల్లడిస్తే బాగుంటుంది. దానికి బయట ఇడిసినా కూడా భయం అనేది ఉండదు, లేదంటే ఇడుచుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇడిస్తే పైకి లేస్తుంది. తర్వాత ఎక్కడంటే అక్కడ వాడితే ఇబ్బంది. ఇంకోటి ఇంట్లో పిల్లులు కుక్కలు ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి సడన్లీ అవి అటాక్ చేయకుండా కూడా దాని పక్కన పైన కూడా ఇవి అదురుకుంటాయి. అందువల్ల చూడండి, దాన్ని చూస్తున్నారు కదా, దాని అది ఎంత ఫ్రీగా ఉన్నది. అప్పుడప్పుడు ఇలా ఎడుస్తుంటే మనసులో ఉన్నా కూడా కొంచెము భయపడవు. చూడొచ్చు తల ఆ రీతి కొట్టుకున్నది. అంతే ఫ్రెండ్స్, మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి. ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కంజు గురించి కావాలనుకుంటే కామెంట్లో పెడితే నేను మీకు చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్.